ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మూవీ డీటెయిల్స్ యూజింగ్ పైథాన్ సో మన పైథాన్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని ఏదైనా ఒక మూవీ డీటెయిల్స్ని ఎలా కనుక్కోవాలనేది డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనకు ఏ మాడ్యూల్ని యూజ్ చేస్తామంటే ఐఎండిబి పై అనే మాడ్యూల్ని ఇక్కడ యూజ్ చేస్తాం ఒకవేళ మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈ కమాంట్తో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో మన కమెంట్ వచ్చేసి పిప్ ఇన్స్టాల్ ఐఎండిబి పై సో మనం ఈ ఐఎండిబి పైని ఇన్స్టాల్ చేసుకున్నాక మన ప్రాజెక్ట్ని అయితే చేద్దాం లెట్స్ కోడ్ సో నేను ఈ కమాండ్ అయితే కాపీ చేసుకుంటున్నా పిప్ ఇన్స్టాల్ ఐఎండిబి పై అని సో ఇప్పుడు నేను గూగుల్ కొల్లా ఓపెన్ చేసుకొని అందులో ఇన్స్టాల్ చేసుకుంటా మన ఐఎండిబి మోడ్యూల్ని సో పిప్ ఇన్స్టాల్ ఐఎండిబి పై సో మనకంతా కూడా ప్యాకేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోయినాయి అండ్ ఇన్స్టాల్ కూడా అయిపోయింది పై మాడ్యూల్ సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ మనం ఐఎండిబిని ఇంపోర్ట్ చేసుకుందాం ఇంపోర్ట్ ఐఎండిబి సో మనం సక్సెస్ఫుల్లీ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఐఎండిబిలో టాప్ టెన్ మూవీస్ ఏంటి అనేది చూద్దాం సో టాప్ టెన్ మూవీస్ ఎలా వస్తాయంటే మనకి రేటింగ్ ప్రకారం అంటే ఏ మూవీస్కి ఎక్కువ రేటింగ్ ఉంటాయో ఆ మూవీ యొక్క నేమ్స్ అనేది మనకు వస్తాయి సో దీన్ని ఎలా అంటే ఐఎండిబి డాట్ ఐఎండిబి సో ఒక ఆబ్జెక్ట్ని అయితే మనం క్రియేట్ చేసుకున్నాం సో ఇప్పుడు మనం ఇక్కడ మనకు గెట్ టాప్ టూ ఫిఫ్టీ మూవీస్ అని ఒక లిస్ట్ ఉంటుంది సో అందులో మనం టెన్ మూవీస్ తీసుకుందాం సో ఇలాంటి ఒక ఫర్ప్ యూజ్ చేద్దాం యూజ్ చేసి తీసుకుందాం సో అది నేను సర్చ్కి తీసుకున్నా సర్చ్ ఈక్వల్స్ టు ఐఏ డాట్ గెట్ టాప్ టూ ఫిఫ్టీ మూవీస్ సో మనకిప్పుడు మన సర్చ్లో టూ ఫిఫ్టీ మూవీస్ అయితే ఉంటాయి టాప్ టూ ఫిఫ్టీ మూవీస్ ఉంటాయి సో నెక్స్ట్ నేను ఒక ఫర్ప్ యూజ్ చేసుకొని మనకు టెన్ మూవీస్ కావాలి కాబట్టి టాప్ టెన్ మూవీస్ కావాలి కాబట్టి నేను వాటి ఒక ఇండెక్సెస్ అయితే తీసుకొని ప్రింట్ చేసుకుంటున్నాను సో ఇది మన టాప్ టెన్ మూవీస్ అన్నట్టు సో ఫస్ట్ టాప్ మూవీ వచ్చేసి ద షాస్ ప్యాంక్ రెడిమ్షన్ సెకండ్ వన్ ద గాడ్ ఫాదర్ థర్డ్ వన్ ద గాడ్ ఫాదర్ పార్ట్ టూ సో ఇవన్నీ మనకు టాప్ టెన్ మూవీస్ అన్నట్టు ఐఎన్డీబీలో సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక మూవీని ఎలా సర్చ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో దానికోసం ఐఏ డాట్ సో ఐఏ అంటే ఏంటంటే అదొక ఆబ్జెక్ట్ ఐఎండిబి ఆబ్జెక్ట్ మనం పైన డిక్లేర్ చేసుకున్నాం సో ఐఏ డాట్ సర్చ్ మూవీ సో ఇక్కడ నేను సింహానే మూవీని సర్చ్ చేస్తున్నా సో మనకు ఎన్ని మూవీస్ ఆ నేమ్తో ఉన్నాయో వస్తాయి ఇవన్నీ కూడా సో దాంతో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ మూవీ మూవీ లిస్ట్ సో ఫస్ట్ వన్ వచ్చేసి సింహ టూ థౌజండ్ టెన్ సో అది మన తెలుగు మూవీ బాలకృష్ణది అండ్ అలాగే మనకి ఇక్కడ జయసింహ నర్సింహ సైరా నర్సింహ రెడ్డి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ అయితే వచ్చినాయి సో మన మూవీ నేమ్లో సింహ అనే పార్ట్ ఉంటే సో ఆ మూవీ కూడా మనకి ఇక్కడ లిస్ట్లో వచ్చేసింది కలెక్షన్లో వచ్చింది సో ఇప్పుడు మనం ఒక మూవీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం సో ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నా నేను డిఫైన్ డీటెయిల్ మూవీ నేమ్ కాలన్ సో మన మూవీ నేమ్ ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు ఇస్తే ఆ మూవీ యొక్క డీటెయిల్స్ అనేది అన్నీ కూడా ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది సో ఫస్ట్ నేను మన ఒక ఐఎండిబి ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నా మూవీస్ డేటాబేస్ ఈక్వల్స్ టు ఐఎండిబి డాట్ ఐఎండిబి సో నెక్స్ట్ నేను మనం ఏదైతే ఒక మూవీ ఇస్తామో ఆ మూవీ అసలు ఫస్ట్ అలాంటి మూవీ ఉందా లేదా అని చెప్పి సర్చ్ చేద్దాం సో మూవీస్ ఈక్వల్స్ టు మూవీస్ డీబీ డాట్ సర్చ్ మూవీ మూవీ నేమ్ సో మనం సర్చ్ చేసినాక మనకు చాలా నేమ్స్ అయితే వస్తాయి పైన చూసినట్టు సో ఒకలా మూవీస్ ఉంటే ఇఫ్ మూవీస్ కాలన్ అండ్ ఒకళ్ళ మూవీస్ ఉంటే మనం ఆ మూవీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రింట్ చేద్దాం సో ఇఫ్ మూవీస్ కాలన్ సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనం మూవీ యొక్క టైటిల్ తీసుకుందాం సో ఐడి ఈక్వల్స్ టు మూవీస్ ఆఫ్ జీరో డాట్ గెట్ ఐడి సో మన ప్రతి మూవీ కూడా ఐడి ఉంటుంది ఆల్సో టైటిల్ ఉంటుంది సో మనం ఐడిని బేస్ చేసుకొని మనం టైటిల్ని తీసుకుందాం సో మూవీ ఈక్వల్స్ టు మూవీస్ దిబీ డాట్ గెట్ మూవీ ఆఫ్ ఐడి సో మనం ఈ గెట్ మూవీలో మన ఐడీని పాస్ చేస్తే మనకు ఆ మూవీ యొక్క నేమ్ అనేది రిటర్న్ వేస్తుంది అన్నట్టు సో మనకి ఇక్కడ మూవీ అయితే వచ్చింది సో ప్రింట్ మూవీ ప్రింట్ మూవీ డీటెయిల్స్ సో ఇప్పుడు మనం మూవీ డీటెయిల్స్ని ప్రింట్ చేసుకుందాం సో మనకు ఐడితో మూవీని తీసుకున్నాం సో ఇప్పుడు ఆ మూవీలో మనకి ఏమేమి అంటే టైటిల్ ఉంటుంది ఎప్పుడు రిలీజ్ అయింది ఉంటుంది అలాగే రేటింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి సో అవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రింట్ చేసుకుందాం ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ లిటరల్ సో ఇక్కడ నేనైతే స్ట్రింగ్ ఫార్మాటింగ్ మెథడ్ యూస్ చేస్తున్నా స్ట్రింగ్ లెటరల్ మూవీ టైటిల్ సో ఫస్ట్ నేను మూవీ ఒక టైటిల్ని ప్రింట్ చేస్తున్నా దాని తర్వాత మూవీ ఇయర్ అంటే ఏ ఇయర్లో ఆ మూవీ రిలీజ్ అయిందని సో ఇవి రెండు కూడా నేను ప్రింట్ చేస్తున్నా ఫస్ట్ దాని తర్వాత నేను ఇంకొక ప్రింట్ ఎఫ్ స్టే ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటున్నా ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ లెటరల్ రేటింగ్ ప్రింట్ చేసుకుందాం నెక్స్ట్ రేటింగ్ కాలన్ అంటే ఆ మూవీకి ఎంత రేటింగ్ వచ్చిందని రేటింగ్ కాలన్ మూవీ ఆఫ్ రేటింగ్ సో మన మూవీ అనేది ఒక డిక్షనరీ అన్నట్టు డిక్షనరీ అంటే మనకు కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కదా సో ఆ మూవీలోనే మనకు మూవీ టైటిల్ ఉంటుంది మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది ఉంటుంది ఎంత రేటింగ్ వచ్చింది అలాగే డైరెక్టర్స్ ఎవరు ఆ మూవీకి ఇవన్నీ కూడా ఉంటాయి సో మనము అవన్నీ కూడా యాక్సెస్ చేస్తున్నాం ఇప్పుడు సో నెక్స్ట్ మనం డైరెక్టర్స్ తీసుకుందాం డైరెక్టర్స్ ఈక్వల్స్ టు మూవీ ఆఫ్ డైరెక్టర్స్ అలాగే మనం క్యాస్ట్ క్యాస్టింగ్ కూడా తీసుకుందాం అంటే ఆ మూవీలో ఎవరు పనిచేసేదని లైక్ హీరో కానీ హీరోయిన్ కానీ అలా సో క్యాస్టింగ్ ఈక్వల్స్ టు మూవీ ఆఫ్ క్యాస్ట్ సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మన డైరెక్టర్స్ ఒక డేటా టైప్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకుందాం సో డైరెక్టర్స్ ఈక్వల్స్ టు స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకుని అన్నీ కూడా జాయిన్ చేద్దాం మనకు మూవీకి టూ ఆర్ త్రీ డైరెక్టర్స్ ఉండొచ్చు సో అవన్నీ కూడా జాయిన్ చేద్దాం సో అది ఎలా అంటే మనం ఇక్కడ మ్యాప్ ఫంక్షన్ని యూస్ చేస్తున్నాం సో డైరెక్టర్ ఈక్వల్స్ టు కాలన్ డాట్ జాయిన్ మ్యాప్ ఆఫ్ శ్రిక్ కామా డైరెక్టర్స్ సో అలాగే మన యాక్టర్స్ని కూడా ప్రింట్ చేద్దాం దీని తర్వాత సో ఫస్ట్ అయితే డైరెక్టర్స్ని ప్రింట్ చేస్తున్నాం ప్రింట్ ఎఫ్ ష్రింగ్ లెరల్ డైరెక్టర్స్ కాలన్ డైరెక్టర్స్ సో మనం డైరెక్టర్స్ని ప్రింట్ చేసుకున్నాం సో నెక్స్ట్ మనం మన యాక్టర్స్ని ప్రింట్ చేద్దాం సో ఏం చేద్దామంటే మనం మూవీలో ఒక ఫైవ్ టు సిక్స్ యాక్టర్స్ అయితే తీసుకుందాం అందరినీ కాకుండా

యాక్టర్స్ సో మనం అంతా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసినాం లైక్ ఆ మూవీ పేరెంట్ ఇది మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది అలాగే రేటింగ్ ఎంత ఆ మూవీ యొక్క డైరెక్టర్ ఎవరు అలాగే ఆ మూవీలో యాక్టర్స్ ఎవరు అని సో ఇదంతా కూడా మనం డీటెయిల్ ఫంక్షన్లో తీసుకున్నాం సో దీన్ని నేను రన్ చేసుకున్నాం సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక మూవీని మనం యూజర్ దగ్గరుండి తీసుకుందాం ఇన్పుట్ లాగా తీసుకొని ఆ మూవీ యొక్క డీటెయిల్స్ ఏంటో కనుక్కుందాం మన ఫంక్షన్ కాల్ చేసుకొని సో మూవీ నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ ద మూవీ నేమ్ ఎంటర్ ద మూవీ నేమ్ సో మనం ఇప్పుడు మన ఫంక్షన్ని కాల్ చేద్దాం మన డీటెయిల్ ఫంక్షన్ని సో డీటెయిల్ సో మనం ఆ ఫంక్షన్లోకి మన మూవీ నేమ్ని పాస్ చేసుకుందాం సో ఇది మన ఫంక్షన్ కదా సో దీనిలోకి మన మూవీ నేమ్ అయితే పాస్ చేస్తున్నా మూవీ అండర్ నేమ్ సో మన సెల్ని రన్ చేస్తున్నాం సో ఇప్పుడు ఏదో ఒక మూవీ తీసుకుందాం మనం సో ఫస్ట్ సింహాన్ని తీసుకుంటున్నా సింహా సో మన మూవీ డీటెయిల్స్ అయితే వచ్చేసినాయి సింహ రిలీజ్డ్ ఇన్ ట్వంటీ టెన్ రేటింగ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ అండ్ డైరెక్టర్ వచ్చేసి బోయపాటి శ్రీను యాక్ట్రెస్ వచ్చేసి నందమూరి బాలకృష్ణ అలీ సైరా బాను కృష్ణ భార్గవన్ బ్రహ్మానందం సో ఇలా మనము డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ యొక్క డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇంకొక మూవీ యొక్క డీటెయిల్ కనుక్కుందాం డీటెయిల్స్ కనుక్కుందాం సో ఇప్పుడు నేను ఈగా మూవీ తీసుకుంటున్నా ఈగా సో మనకు ఆ మూవీ డైరెక్టర్ ఎవరు ఎప్పుడు రిలీజ్ అయింది రేటింగ్ ఇంత అవంతా కూడా వచ్చేసినాయి మనకినా రిలీజ్డ్ ఇన్ ట్వంటీ ట్వెల్వ్ రేటింగ్ సెవెన్ పాయింట్ సెవెన్ డైరెక్టర్ రాజమౌళి యాక్టర్స్ నాని సమంత సుదీప్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డీటెయిల్స్ అయితే వచ్చేసినాయి మనకి సో ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లర్నింగ్